फ्रेंड्स नमस्ते अंडी वनजनक चैनल को स्वागत अंडी मन कोबरी तो कोफ्ता एला चेसुकोवालो चूद्दामंडी चूडंडी इला इदि बागा गोलिंदी इप्पुडु पैन क्रिस्पीगा उंटुंदी लोपल मेत्तगा उंटुंदंडी इदि चाला बागुंटुंदी ईवन ग्रेवी कूडा अयिपोयिंदंडी मनमु दींट्लोकि वेसुकुंदामंडी मीरंदरू कूडा एला वच्चिंदो चेसि चूसि कामेंट चेयंडी లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది శనగపిండి వేయించుకుందామండి ఆయిల్ వేసాను బాణట్లోకి ఇది కాగుతూ ఉండగానే మనము జీలకర్ర మిరియాలు చెక్క లవంగము వేస్తున్నాండి ఏలకు ఇవిని వేసి కలుపుదాం దీంట్లో కొద్దిగా చిటపటలాడినాక ఇప్పుడు పచ్చిమిర్చి అల్లము ఉల్లిగడ్డలండి ముంతమామిడి పప్పు అండి ముంత మామిడి పప్పు వేస్తే రెస్టారెంట్ స్టైల్ ఉంటుందండి ఇది ఇప్పుడు ఇది వేగింది దీనికి టొమాటో వేసేసుకుందామండి మెత్తబడేదాకా ఇలాగే ఉంచుదాము ఇప్పుడు ఒక గ్లాస్ ఒకన్నర గ్లాస్ అంత నీళ్ళు వేసి దీన్ని ఉడకబెట్టుకుందామండి అలోకి మనము కోఫ్తాకు ప్రిపేర్ చేసుకుందామండి ఈ కొబ్బరిను సన్నగా మిక్సీ చేసుకుందామండి పొడిలాగా ఇది చూడండి ఇదేం ఎక్కువ నలుపు లేదు లేదు మీరు నలుపు ఈ పై ఇది కూడా తీస్తే తీయచ్చు తీయకపోయినా పర్వాలేదండి నేనేం తీయట్లేదు ఇది బాగుంది కాబట్టి దీన్ని ఇలాగే సన్నగా మిక్సీలోకి తరిగి పౌడర్ చేసుకుంటాండి మీరు చూడండి ఇలా మనము మెత్తగా రుబ్బుకోవాలి అంటే కొద్దిగా నీళ్ళు వేసి రుబ్బుకోవాలండి ఎక్కువ వేయకూడదు గట్టిగా పచ్చడిలాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఒక పాత్రలోకి వేసేసుకుందామండి ఉడికించిన ఆలూను ఇలా తురుముకుందామండి ఇలా తురిమేసుకుందామండి అంతా ఇప్పుడు దీనికి వేయించుకున్న శనగపిండి వేద్దాము ఆమ్చూరు కొరియాండర్ పౌడరు ఇల్లి పౌడర్ కొద్దిగా వేస్తున్నాండి నేను ఒక చిటుక పసుపు కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా కలుపుకుందాము మనం ఆల్మోస్ట్ అలు నీళ్ళు వేసే పని ఉండదండి దీంట్లోనే నీళ్ళు ఉంటుంది తడి ఉంటుంది వేసి కలుపుకుందామండి కలుపుకున్నది అయింది దీన్ని ఇలా ఉల్లేలు చేసుకోవాలండి మనము అన్నీ కూడా ఈ షేప్ ఈ సైజులో ఉల్లేలు చేసుకుందాము ఇప్పుడు ఈ ఉల్లేలు ఏం చేయాలంటే మనము ఇలా దీంట్లో ఈ పిండిలో పొర్లిద్దామండి అంత కోట్ అవుతుందండి కోటింగ్ దీన్ని నూనెలో గోళిద్దామండి చేసుకున్నాం కదండి దీన్ని మనము మిక్సీలోకి వేసుకుందాము గ్రైండ్ చేసుకుందామండి మిక్సీలోకి వేసి వీటిని మీడియంలో వేయించుకుందామండి గోళించుకుందాము మెల్లగా ఎక్కువ హీట్ పెట్టకూడదండి ఆయిల్ వేసాను దీంట్లోకి మనం ఇప్పుడు జీరా పౌడరు తర్వాత కోరియాండర్ పౌడరు వేస్తున్నా ఇదైనాక కొద్దిగా పసుపు కారం ఒట్టి కారము ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకుందామండి వేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనము రుబ్బుకున్నాం కదా ఈ గ్రైండ్ చేసుకున్న గ్రేవీది ఉడికించుకున్నాం కదా ఇందాక ఆ గ్రేవీని వేసి కలిపెట్టుకుందామండి బాగా ఉడకనియండి ఇలా చూడండి ఇలా ఇది బాగా గోళింది ఇప్పుడు పైన క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది ఈవెన్ గ్రేవీ కూడా అయిపోయిందండి మనము దీంట్లోకి వేసుకుందామండి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి ఇక్కడ చూడండి మనం ఈ కొఫ్తాను గోళించుకున్నాం కదా దీనిపైన ఈ గ్రేవీని వేసుకుందామండి మనం అక్కర్ లేకపోతే అలాగే కూడా తినేసేయచ్చండి ఇదేం గ్రేవీ వేసుకునే తినాలని లేదు ఉత్తగా కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు బాగుంటుంది